కొంచెం మనం ముందుకు వచ్చామనుకోండి, ఇక్కడ మనకి రైట్ సైడ్లో మీరు ఇక్కడ వర్క్ అంతా జరుగుతుంది చూస్తున్నారు కదా, ఇది నియోపాలిస్ సెజ్ అనమాట. దీన్ని జూమౌట్ చేసి చూసామనుకోండి, ఇది నియోపాలిస్ కోకాపేట సెజ్. ఇదేంటి అంటే మీకు ప్యారలల్గా రన్ అవుతున్న ఓఆర్ఆర్ నుంచి ఇటుపక్క ఉన్న శంకర్పల్లి రోడ్డు దాకా ఉంటుంది. ఇదంతా నియోపాలిస్ సెజ్. ఇది దాటి మనం ఇంకొంచెం దూరం ట్రావెల్ చేస్తే ఇంకా దీన్ని మనం మోకిలా రోడ్డు అని అంటాము. మోకిలా, మోకిలా తర్వాత శంకర్పల్లి అనమాట. సో ఇక్కడ దాకా వచ్చామంటే ఇది ఇక్ఫై బిజినెస్ స్కూల్. ఇందాక మనం చూసిన నార్సింగి జంక్షన్ నుంచి ఇక్కడికి సుమారుగా 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ డ్రైవ్లో ఇక్కడికి రావచ్చు. ఇక్కడ దాకా ఉన్న రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏరియా అంతా 111 జీవోలోకి వస్తుంది. అందుకని ఈ మధ్యలో కొంచెం డిస్టెన్స్ డెవలప్మెంట్ అవ్వకుండా ఉండి మళ్ళీ ఇక్కడ నుంచి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ బిజినెస్ స్కూల్ దాటిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే ఏరియా మోకిలా. ఇప్పుడు మనం చూస్తున్నది మోకిలా ఏరియాలో రోడ్ సైడ్న జరుగుతున్న డెవలప్మెంట్స్. ఇక్కడ చాలా విల్లాస్, అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. మోకిలా లోపలికి వెళ్తే ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా విల్లాస్ రెడీ టు మూవ్ ఇన్, అలానే సేల్ అయిపోయినవి కూడా ఉన్నాయి. అల్ట్రా లగ్జరీస్ విల్లాస్ కూడా చాలామంది బిల్డర్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇది దాటితే నెక్స్ట్ వచ్చే ఏరియా శంకర్పల్లి. మోకిలా నుంచి మనం స్ట్రైట్ వెళ్ళామంటే శంకర్పల్లి రీచ్ అవుతాం. ఇదే శంకర్పల్లి, నార్సింగి జంక్షన్ నుంచి ఇక్కడికి 25 కిమీ డిస్టెన్స్ ఉంటుంది. ఈ శంకర్పల్లికి కనెక్టివిటీ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం నార్సింగి మీద గుండా వచ్చిన రూట్ ఒకటి, రెండోది ఈ రోడ్డుకి ప్యారలల్గా రన్ అవుతున్న ఓఆర్ఆర్ ఉంది కదా, ఓఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ 2 దగ్గర దిగితే దాన్ని ఎదుల నాగులపల్లి ఎగ్జిట్ అంటారు. ఆ ఎదుల నాగులపల్లి ఎగ్జిట్లోంచి మోకిలాలోంచి ఇక్కడికి రావచ్చు. ఇది కాకుండా శంకర్పల్లి నుంచి డైరెక్ట్ పటాన్ చెరుకు ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు నందిగామ కర్దనూరు మీద గుండా పటాన్ చెరువు వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ శంకర్పల్లి నుంచి ఇటువైపు వెళ్ళామంటే మనం మోమిన్పేట వైపు వెళ్తాము.